హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. 2021లో తెలుగులో వచ్చినన్ని మంచి మూవీస్ ఆర్ హిట్స్ వేరే ఎక్కడ రాలేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. ఈరోజు మనం తెలుగు బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఏం పెట్టానో తెలియాలంటే వీడియో ఆఖరి వరకు చూడాల్సిందే, ఎందుకంటే మీలో చాలామంది ఆ సినిమా ఇంకా చూడలేదు. నేను ఈ మాట ఖచ్చితంగా చెప్పగలను. అలానే ఇది కేవలం మా పిక్ మాత్రమే. అండ్ బిఫోర్ డైవింగ్ ఇన్, థ్యాంక్ యూ గైస్, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసింది మీరే, అండ్ మీరే మా స్ట్రెంగ్త్. మీ ముందు ఇంకా మంచి కాంటెంట్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. డూ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. థైవ్యూ పిక్స్ ద 10 బెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ 2021. నెంబర్ 10, ఉప్పెన. ఒక తెలుగు సినిమా క్లైమాక్స్లో హీరోకి ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్తే ఒక ఏడాది ముందు వరకు నేను కూడా నమ్మేవాడిని కాదేమో. బట్ బుచ్చిబాబు గారు అలాంటి ఒక బోల్డ్ క్లైమాక్స్తో ముందుకు వచ్చినందుకు మనం ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఎరెక్షన్స్ అనేవి జీవితాంతం హ్యాండిల్ చేయడం కష్టం, బట్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనే థీమ్ని మన ముందుకు తీసుకొచ్చారు విత్ గ్రేట్ సాంగ్స్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. మూవీలో ఎన్నో ఫ్లాస్ని అయినా ఎవరైనా ఎంచి చూపించవచ్చు, బట్ లాస్ట్లో తను చెప్పాలనుకున్న ఒకే ఒక నోబుల్ పాయింట్ వల్ల ఈ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ మూవీని ఆ పాయింట్ కోసమైనా జనాలు గుర్తుపెట్టుకుంటారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, శ్యామ్ సింగారాయ్ అండ్ రోసీ మధ్య లవ్ స్టోరీని ఎక్సలెంట్గా తీశారు డైరెక్టర్ రాహుల్ సాంక్రిత్యాన్. రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ని చాలామంది ఇంతకుముందే యూజ్ చేయడం చాలా మూవీస్లో చూసాం, కానీ దాన్నే యూజ్ చేసుకుని క్లైమాక్స్లో ఆ లవ్ స్టోరీకి ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు డైరెక్టర్. ఆ శ్యామ్ సింగారాయ్ క్యారెక్టర్ డిజైన్ కానీ, ట్రైట్స్ కానీ, ఆ సెకండ్ హాఫ్లో ఎంచుకున్న పాయింట్ కానీ హిట్టింగ్గా ఉంటుంది. ఈ మూవీకి ఇంకొక మెయిన్ ప్లస్ ప్రొడక్షన్ డిజైన్. ఆ టైం పీరియడ్లో కలకత్తా ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా దింపేశారు. ఆ రియలిస్టిక్ ఫీల్ అయితే కలిగింది. నాని అండ్ సాయి పల్లవి లాంటి పర్ఫార్మర్స్ ఉంటే ఇంకా అవుట్పుట్ ఈ రేంజ్లో కాకుండా ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రాక్. ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది. అసలు ఈ మూవీ రిలీజ్కి ఎక్కడా లేనని ప్రాబ్లమ్స్ వచ్చాయి. లాస్ట్ సెకండ్ వరకు ప్రతి ఒక్కరికి టెన్షన్, మూవీ రిలీజ్ అవుతుందా, రవర్ని హిట్ కొడతాడా లేదా అని. మూవీ ఎలా ఉందని ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ థియేటర్లో అయితే మార్నింగ్ పోస్టర్స్ చింపేశారో అవే థియేటర్స్లో నెక్స్ట్ డే బ్లాక్ బాస్టర్ పోస్టర్ అతికించారు. పైగా అన్ని హౌస్ఫుల్స్ అయ్యాయి. వింటేజ్ రవర్నని చూసామన్న ఎగ్జైట్మెంట్ ఒక ఎత్తు అయితే, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అని బీజం ఇంకొక ఎత్తు, తమనన్న బీజం వేరే లెవెల్. ఇందాక చెప్పినట్టుగానే 2021కి కిక్ స్టార్ట్ ఇచ్చింది క్రాకే. అండ్ ద నెక్స్ట్ వన్, లవ్ స్టోరీ. శేఖర్ కమలా గారి ఫిలిమ్స్ని జనాలు ఎంతగానో ఇష్టపడతారు. ఆయన క్రియేట్ చేసే మ్యాజిక్ అటువంటిది. కానీ ఫస్ట్ టైం మూవీ టైటిల్లోనే పెద్దగా ఏం రివీల్ చేయకుండా కోర్ పాయింట్ని దాచి ఉంచేశారు. అండర్లేయింగ్గా ఒక అమ్మాయి ఫేస్ చేసే ట్రామాని చూపిస్తూనే సొసైటీలో సప్రెషన్కి గురైన ఒక అబ్బాయి కథని ప్యారలల్గా చూపించారు ఈ సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పుడితే ఎలా ఉంటుందనే ఐడియా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు శేఖర్ కమలా గారు. మామూలుగా వేరే ఏ సినిమాలో లవ్లో ఉన్న ఒక జంటని చాలా నార్మల్గా చూపిస్తారు, కానీ ఇక్కడ అమ్మాయికి ముందు నుంచి ట్రామా ఉంటుంది. సో ఆ ట్రామాలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ మళ్ళీ నార్మల్ అవ్వడం ఇవన్నీ చాలా థాట్ఫుల్గా ఉంటాయి. మీరు మేము అనే సీన్ ఏదైతే ఉందో అది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. చే కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇది. ఇంకా సాయి పల్లవి గురించి స్పెషల్గా చెప్పాలా, ఏ రోల్ అయినా షీ గివ్స్ హర్ 100%. మూవింగ్ ఆన్, రాజరాజ చోర. వాల్మీకి ఋషిగా ఎలా మారాడు అనేది బేస్ లైన్గా తీసుకొని చాలా సెన్సిబుల్ వేలో ప్రజెంట్ చేశారు డెబ్యూ డైరెక్టర్ హసిత్ గోలీ. ఎంటర్టైనింగ్గా ఉంటూనే ఒక మంచి థీమ్ని మూవీలో కన్వే చేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ మోసానికి గురవుతారు. డబ్బు తీసుకుని మోసం చేసేవారు కొందరైతే, తమని తామే మోసం చేసుకునేవారు మరికొందరు. ఇలా తమని తాము మోసం చేసుకోకుండా మారితే ఎలా ఉంటుందో చూపించారు. అందుకే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అజయ్ ఘోష్తో క్లైమాక్స్ సీన్లో కానీ, సెకండ్ హాఫ్లో వైఫ్ వచ్చే సీన్స్ కానీ టూ గుడ్ ఉంటాయి. ఈ మూవీ ఎందుకు ఇష్టం అంటే ఆ రైటింగ్ వల్లే. చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త డీటెయిల్ని కనిపిస్తుంది. అలానే వివేక్ సాగర్ మ్యూజిక్, ఇన్ఫ్యాక్ట్ ఆ మ్యూజిక్ నేను రోజు వింటాను, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈవెన్ ట్యూన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా ఈ మూవీ చూడకపోతే మాత్రం ఎక్కువ ఆలోచించకండి, వెంటనే చూసేయండి. ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా ఇది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, రిపబ్లిక్. ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ థ్రిల్లర్స్ వచ్చాయి. పొలిటీషియన్స్ ఎలా జనాల్ని దోచుకుంటున్నారు అనేది చూపించారు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం రియాలిటీని ఇంకా కొంచెం దగ్గరగా చూపించారు. పొలిటీషియన్సే కాదు, ఆ విష సైకిల్లో జనాలు కూడా భాగమే అని క్లైమాక్స్లో చూపించారు. అప్పటి వరకు హీరో గెలిచాడు, రియాలిటీలో ఇలా జరగదు అని అనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా ఆ క్లైమాక్స్తో హార్ష్ రియాలిటీని చూపించారు దేవకట్ట గారు. ఈ మూవీకి ఇప్పుడు వస్తున్న అప్రిషియేషన్స్ అన్నీ డిజర్వింగే. నాకైతే ఆ క్లైమాక్స్ ఇచ్చిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు. అందుకే రిపబ్లిక్ మీద సపరేట్ వీడియోనే చేసాం. మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుస్తాయి, డూ వాచ్ ఇట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, సినిమా బండి. ఎవ్రీవన్ ఈజ్ ఏ ఫిలిం మేకర్ అట్ హార్ట్. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా ఈ లైన్.
ఇలాంటి లైన్ మీద ఒక స్వీట్ అండ్ చార్మింగ్ మూవీ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో అదే ఈ సినిమా బండి. అండ్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఆ క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్కి మనం కనెక్ట్ అవ్వడం మొదలెడతాం. ఆ విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉంటాయి. కామెడీ అండ్ డ్రామాని మంచిగా అవుట్లైన్ చేసుకున్నారు. ఎక్కడ కూడా కామెడీ ఆడియన్స్ మీద రుద్దుతున్నట్టు అనిపించకుండా ఆర్గానిక్గా క్యారెక్టరైజేషన్స్ని బిల్డ్ చేసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ సినిమా బండీస్ బిగ్గెస్ట్ హైలైట్. ఆ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ చాలా జెన్యున్గా అనిపిస్తాయి. అండ్ యాక్టర్స్ కూడా ఆ క్యారెక్టర్స్లోకి ఒదిగిపోయి ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఇన్నోసెన్స్ని యాక్ట్ చేసేటప్పుడే ఫేక్గా అనిపించకుండా ఉండడం పెద్ద ఛాలెంజ్. అండ్ ప్రతి యాక్టర్ బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. సోషల్ ఇష్యూస్ని మెలో డ్రామాటిక్గా కాకుండా సటిల్గా టచ్ చేస్తూ వెళ్లారు. అండ్ దీనివల్ల మూవీ కూడా ఎక్కువ డివేట్ అవ్వకుండా దాని కోర్ పాయింట్ మీద స్టిక్ అయి ఉంటుంది. సినిమా బండి ఈస్ ఎ డెలైట్ఫుల్ ఆడిట్ టు ఆల్ ద ఫిలిం మేకర్స్ అవుట్ దేర్. నెక్స్ట్ వన్, జాతి రత్నాలు. వాట్ మేక్స్ జాతి రత్నాలు స్పెషల్ అంటే ఆ మూవీనే ఆ మూవీ సీరియస్గా తీసుకోకపోవడం. లైక్ ఇట్ డజంట్ టేక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ అట్ ఆల్. మూవీ మొత్తంలో ఒక్కటంటే ఒక ఫోర్స్డ్ ఎమోషన్ కూడా ఉండదు. ద ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ టు మేక్ వ్యూవర్స్ లాఫ్. ఈ ఇంటెన్షన్తో నేను ఏ మూవీ చూడలేదు, అందుకే ఇది బాగా నచ్చింది. ఒక మూవీని కరెక్ట్ టైంలో కరెక్ట్ పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్తో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో జాతి రత్నాలు మూవీ ప్రూవ్ చేసింది. అండ్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ ఫస్ట్ ఇండియన్ మూవీ టు కలెక్ట్ $1 మిలియన్ అట్ యుఎస్ఏ ఆఫ్టర్ పాండమిక్. ఈ మూవీ చాలామందికి నచ్చలేదు అండ్ ఐ రెస్పెక్ట్ దిర్ టేస్ట్, బట్ వాళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి ఈ మూవీని డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుండి చూడండి. డైరెక్టర్ అనుదీప్ ఒక మాట చెప్పారు ఇంటర్వ్యూలో, ఐ వాంటెడ్ టు మేక్ ద సిల్లియెస్ట్ ఫిలిం ఎవర్ అని చెప్పి. అండ్ తన మోటివ్ని మూవీ స్టార్టింగ్ పోర్షన్స్లోనే చెప్పారు. ఒక సీన్లో ముగ్గురు ఫ్రెండ్స్ జోగిపేటలో ఎవడు ఫస్ట్ జీన్స్ వేశాడని డిస్కస్ చేయడం చూస్తాం. ఆ డిస్కషన్ పెట్టిన రీజన్ ఆడియన్స్ని ప్రిపేర్ చేయడం, వాళ్ళు ఇలాంటి ఫుల్ స్టోరీని చూడబోతున్నారు అని చెప్పి. అండ్ శ్రీకాంత్ అండ్ హిస్ గ్యాంగ్ సమ్ ఫేక్ గ్రోత్ కోసం వారి సొంత ఊర్లోని హ్యాపీనెస్ని దూరం చేసుకున్నారని రియలైజ్ అయ్యే క్యారెక్టర్ ఆర్క్ చాలా కన్విన్సింగ్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇలాంటి కామెడీ ఫిలిమ్స్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మీద ఎక్కువ రిలై అవుతాయి. అండ్ క్యాస్ట్ అందరూ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం వల్ల ఆ మూవీ అంత బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. నవీన్ పోలిశెట్టి అసలు ఆ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పడం ఎందుకు, చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు సెన్సేషనల్ యాక్టర్ అని చెప్పి. అండ్ కుడోస్ టు డైరెక్టర్ అనుదీప్ ఆల్సో. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, పుష్ప. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ కానీ ప్రతిదీ మనం ఎక్కడ చూడని ఫీల్ కలిగేలా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. పార్ట్ 1 యొక్క ప్రాపర్ ఇంటెన్షన్ని ఫుల్ఫిల్ చేసింది పుష్ప 1. కాన్ఫ్లిక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా మెయిన్ థీమ్ని క్యారెక్టర్ని ప్రేక్షకుడికి రిజిస్టర్ అయ్యేలా చేయడంలో సక్సీడ్ అయ్యారు. పుష్ప ద రైజ్ అన్నందుకు ఆ క్యారెక్టర్ గ్రోత్ని బెస్ట్ వేలో రిప్రజెంట్ చేశారు, అది కూడా కమర్షియల్గా. మీకు అందరికీ తెలిసిందే సుకుమార్ మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయని చెప్పి. ఈ మూవీలో ఆ యాంగిల్ జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారు. ఎంత మైండ్ బెండింగ్ సినిమాలు తీసినా కూడా ఎమోషన్స్కి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అండ్ పుష్పని ముందు నుంచే ఈ క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ జర్నీ అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు పుష్పరాజ్ నథింగ్ నుంచి తన ఐడెంటిటీని ఎలా బిల్డ్ చేసుకున్నాడనే లైన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు సుకుమార్ సార్. బట్ తన దగ్గర ఉన్న బలాలని పార్ట్ 2కే కట్టిపెట్టుకున్నారు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు తప్ప ఇంకా వాటిని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో పుష్ప ద రూల్లో బన్వర్ సింగ్ షెకావత్కి పుష్పరాజ్కి మధ్య పే ఆఫ్ చూడడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. ఈ మూవీ చూసి నేను థియేటర్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండిపోయిన రోల్ ఏంటంటే కేశవది. ఇంకా బన్నీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలా? బన్నీ చాలా ఇంటర్వ్యూస్లో ఈ మధ్య ఇలా అంటున్నారు, యాక్టింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ పర్ఫార్మింగ్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో అబౌట్ రియాక్టింగ్ అని. ఎదురుగా ఉన్న నటుడు యాక్ట్ చేసిన దాన్ని బట్టే తను కూడా నటిస్తారు. ఆ ప్రీ క్లైమాక్స్లో ఫహద్ ఫాజిల్ ఎంట్రీ తర్వాత మొత్తం సీన్లో తన డామినేషనే ఉంటుంది. అండ్ ఆ సీన్ అల్లు అర్జున్ ఐస్తో ఎమోట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ వాజ్ లైక్ వావ్, బన్నీ సుకుమార్ కాంబో అంటే అందుకే ఆ రేంజ్ ఉంటుందని అప్పుడు ఫీల్ అయ్యా లోపల. ఎప్పుడైతే క్లైమాక్స్లో మళ్ళీ పుష్పరాజ్ డామినేట్ స్టార్ట్ అవుతుందో ఒక హైవ్ వచ్చేసింది. ఇంకా పూర్తిగా 2 పార్ట్స్ కూడా చూసేస్తే ఎలా ఉంటుందో ఐ కాంట్ వెయిట్ ఫర్ దట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు 1, హియర్ ఈస్ అవర్ హానరీ మెన్షన్ విచ్ ఈస్ అఖండ. అఖండ సినిమాని ర్యాంక్ చేయలేం, అందుకే హానరీ మెన్షన్స్లో పెట్టాం. బాలేబాబు క్యాజువల్గానే చాలా పవర్ఫుల్, అలాంటిది ఇంకా పవర్స్తో చూపిస్తే ఆకాశమే హద్దు అన్నట్టు ఉంటుంది ఆ ఇంపాక్ట్. నాకు తెలిసినంత వరకు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో అందరూ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమా ఇదే. బోయపాటి గారు ఆ మాస్ పల్స్ని మళ్ళీ టచ్ చేసి బాలేబాబుతో హ్యాట్రిక్ కొట్టేశారు. తమన్ బీజం మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. 1 ఇన్ ద లిస్ట్, నిన్నిలా నిన్నిలా. ఈ సినిమా ఇంకా చూడకుండా ఉంటే అక్కడ లైక్ బటన్ నొక్కండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇందాకే చెప్పాను కదా చాలామంది ఈ సినిమా ఇంకా చూసి ఉంటారని చెప్పి. దిస్ ఫిల్మ్ హిట్స్ ద రైట్ కార్డ్స్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్, బట్ సాడ్లీ ఈ మూవీకి రావాల్సినంత రికగ్నిషన్ అండ్ ఫేమ్ రాలేదు.
మీరు కనుక ఈ మూవీ ఇంకా చూడకపోతే ప్లీజ్ టు వాచ్ ఇట్ గైస్, చాలా బాగుంటుంది. సింపుల్ స్టోరీని ఏమాత్రం రష్ చేయకుండా స్లో అండ్ స్టడీగా ఉండేలా తీశారు. డ్రామాలో కూడా ఇక్కడ ఒక హై రావాలి, ఈ సీన్ని తొందరగా ఫినిష్ చేయాలి అనే హరి ఏం మాత్రం లేకుండా ఆ మూవీకి కావాల్సిన ప్లెజెంట్ ఫీల్ని మొత్తం క్యారీ అయ్యేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. లవ్, లాస్ అండ్ పాస్ట్ డ్రామా ఈ థీమ్స్ని ఫుడ్కి రిలేట్ చేస్తూ చాలా హార్ట్ వార్మింగ్గా చూపించారు. ఒక మనిషికి తోడనేది ఎంత ముఖ్యమో అండ్ సడన్గా తోడనే వాళ్ళు దూరం అయిపోతే ఎంత నొప్పిగా ఉంటుందో మనకి దేవ్ క్యారెక్టర్ బట్టి అర్థమైపోతుంది. అండ్ అలాంటప్పుడే ఒక సపోర్ట్ మనకి కావాల్సి వస్తుంది టు బ్రింగ్ బ్యాక్ లైట్ టు అవర్ లైఫ్స్. ఈ మూవీలో దేవ్కి ఆ రే ఆఫ్ లైటే తార. ఇలాంటి రొమాన్స్ ఫిలిమ్స్కి మేజర్ పిల్లర్స్గా ఉండాల్సినవి విజువల్స్, మ్యూజిక్ అండ్ ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్. అశోక్ సెల్వన్ అండ్ నిచా మినర్వర్ సూపర్బ్. వాళ్ళ బాండ్కి ఈజీగా అటాచ్ అయిపోతాం, అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ నాజర్ గారి గురించి తెలిసిందే కదా, యాజ్ యూజువల్లీ ఫ్లాలెస్. ఇంతమంది మధ్యలో ద షో స్టీలర్ ఈ శ్రీత వర్మ. చాలా డెప్త్ అండ్ హెవీ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ని మంచిగా పర్ఫామ్ చేశారు, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. అండ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ అంటే సినిమాటోగ్రఫీ బై దివాకర్ మణి అండ్ మ్యూజిక్ బై రాజేష్ మురుగేషన్. ప్రతి షాట్లో మూవీ ఫీల్ని కన్వే ఎలా చేసింది వీళ్ళిద్దరే. ఈ మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఇంకా కుకింగ్ ఇమేజెస్ నా మైండ్లో రన్ అవుతున్నాయి. దానికి కారణం దివాకర్ మణి గారు. అండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ ఓవర్ ద టాప్ లేకుండా మూవీ ఫీల్ని కన్వే చేసేలా ఇచ్చారు రాజేష్. అండ్ ఫైనల్లీ రైటర్ డైరెక్టర్ శశి. ఈ స్క్రిప్ట్ స్ట్రెంత్స్ మీద ఆధారపడి ఒక బ్యూటిఫుల్ ఫిలింని మన ముందు ప్రజెంట్ చేశారు. అరే ఈ సినిమా ఇంకా సేపు ఉంటే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది, మీరు కూడా అదే ఫీల్ అవుతారు. సో దాట్స్ అవర్ లిస్ట్ గైస్. మీ టాప్ 10 ఏంటి? ఈ ఇయర్ చాలా హిట్స్ వచ్చాయి కానీ మేము 10 మాత్రమే చెప్పాం. సో మీ లిస్ట్ని కూడా కింద కామెంట్ చేయండి, ఎందుకనే ప్రాపర్ రీజన్ మీరు కూడా ఇస్తే దానికి మా పర్సనల్ ఒపీనియన్ అండ్ రిప్లై కూడా ఇస్తాం, ఖచ్చితంగా రియాక్ట్ అండ్ రెస్పాండ్ కూడా అవుతాం. సో దాట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.